అందరికీ నమస్కారము. ఈరోజు మనం ఈ వీడియోలో కళలో ఏవి కనిపిస్తే మీరు అదృష్టవంతులు అవుతారో తెలుసుకుందాం. స్వప్నశాస్త్రం ప్రకారము కళలో దేవీదేవతలు కనబడడం చాలా చాలా అదృష్టముగా భావించాలి. కళలో దేవీదేవతలు కనబడడం వలన మీకున్న కష్టాలు సమస్యలు తొలగి ఆర్థికాభివృద్ధి జరిగి జీవితంలో ఉన్నత స్థానానికి చేరుకుంటారు. కళలో దేవీదేవతలు కనబడడం సామాన్యమైన విషయం కాదు. అందరికీ దేవీదేవతలు కళలో కనబడడం జరగదు. ఎవరికైతే మంచి సమయము ఆసన్నమైందో, అదృష్టం వరించబోతోందో, ఎవరికైతే వారికున్న సమస్యలు కష్టాలు తొలగి పోయే సమయం ఆసన్నమైనప్పుడు మాత్రమే కళలో దేవీదేవతలు కనబడడం జరుగుతుంది. వారికున్న సమస్యలు అంటే ఆర్థిక ఇబ్బందులు కావచ్చు, వివాహము లేని వారికి వివాహము కాని వారికి వివాహము, సంతానము లేని వారికి సంతానము, అనారోగ్యముగా ఉన్న వారికి ఆరోగ్యము, కోర్టు కేసుల నుండి విముక్తి జరిగి ధనలాభము కలుగుతుంది. ఈ విధంగా కళలో దేవీదేవతలు కనబడడం అత్యుత్తమమైన కళగా భావించవచ్చు. ఇటువంటి కళ వచ్చిన మరుసటి రోజున కళలో ఏ దేవీదేవతలు మీకు దర్శనమిచ్చారో వారి యొక్క గుడికి వెళ్ళి దేవతారాధన పూజ చేయడం వలన ఫలితాలు శీఘ్రముగా లభిస్తాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇటువంటి ఉపయోగకరమైన వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవలసినగా ప్రార్థన. నమస్తే.